లగచర్ల దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గత 5 రోజులుగా సురేష్ ఆచూకీ కోసం ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 30 మందిని రిమాండ్కు తరలించారు. కలెక్టర్పై దాడి ఘటన జరిగిన తర్వాత గ్రామం విడిచి వెళ్లిపోయిన నిందితుల కోసం పోలీసులు ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. లగచర్ల దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గత 5 రోజులుగా సురేష్ ఆచూకీ కోసం ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 30 మందిని రిమాండ్కు తరలించారు. కలెక్టర్పై దాడి ఘటన జరిగిన తర్వాత గ్రామం విడిచి వెళ్లిపోయిన నిందితుల కోసం పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భవానీ, లగచర్లలో ఏదైతే అధికారులపై గ్రామసభ నిర్వహించడానికి వెళ్ళినటువంటి కలెక్టర్ తో పాటు అధికారులపై అక్కడ గ్రామస్తులు చేసినటువంటి దాడికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికి 30 మందిని అరెస్ట్ చేసి డిమాండ్ చేశారు. ఇంకా మరికొంతమంది కూడా ఈ దాడికి పాల్పడ్డ వారిపై కూడా పోలీసులు ఏదైతే వెతుకుతున్నారో, ఎందుకంటే ఇప్పటికే గ్రామం ఈ దాడిలో పాల్గొన్న ఇంకా మరికొంతమంది కూడా ఆ గ్రామాలని వెలిపెట్టి కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ఆ గ్రామ ఆ 3 లగచర్ల, 2 చర్ల, అదేవిధంగా రోడ్డు కొండ గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఆ ఊరు వదిలిపెట్టిపోవడంతో కూడా ఆ గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు సహారాలో కూడా 3 గ్రామాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ దాడికి పాల్పడ్డ గ్రామ పోలీసులు పట్టుకోవడానికి కూడా ఆ ఏదైతే వెతుకుతున్న నేపథ్యంలో కూడా గ్రామస్తులు ఇటు దాడిలో పాల్గొన్నవారు కావచ్చు, ఇతర పాల్గొన్న వారు కూడా భయంతో కూడా గ్రామం విడిచి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా వారిని పట్టుకోవడానికి దాడిలో పాల్గొని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. ఇంకోవైపు ప్రధాన నిందితుడు ఏదైతే సురేష్ ఉన్నాడో ఆ సురేష్ కి సంబంధించి కూడా పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పటివరకు కూడా సురేష్ ఆచూకీ ఇంకా కనుగొనలేకపోయారు. అయితే ఆ సురేష్ ఏదో మహారాష్ట్ర పూణేలో ఉన్నట్టు కూడా సమాచారం అందుకున్న 4 గుండాలుగా సురేష్ కోసం వెతుకుతున్న పరిస్థితి ఉంది. అయితే సురేష్ ఆర్టీకి అయితే ఇంతవరకు ఇంకా లభ్యం కాలేదు. ఇంకోవైపు ఈ దాడికి ప్రధానంగా సూత్రధారైనటువంటి పట్నం నరేంద్ర రెడ్డి కొరంగల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి పట్నం నరేంద్ర రెడ్డి ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అదేవిధంగా మరి 30 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన నేపథ్యంలో కూడా ఇంకా మరికొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. వారిని ఆచూకీ కోసం వెతుకుతున్నారు. వీడియోల ఆధారంగా దాడిలో పాల్పడ్డటువంటి ఆ వ్యక్తుల వీడియోల ఆధారంగా కూడా పోలీసులు మరికొంతమందిని కూడా రంగేతం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఎక్కడ ఉన్నారు ఏంటి అనే అంశాలపై కూడా దర్యాప్తు చేసి వాళ్ళని పట్టుకుంటాం, త్వరలో పట్టుకొని కేసు పూర్తి విచారణ కూడా చేపడతామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రధాన నిందితుడు సురేష్ అయితే ఇంతవరకు ఇంకా పోలీసులకు దొరకలేదని తెలుస్తుంది. ఆయన మహారాష్ట్రలో ఉన్నట్టు కూడా పోలీసుల టవర్ లొకేషన్ ఆధారంగా కూడా కనుక్కున్నప్పటికీ కూడా అక్కడ ఆయన ఇంతవరకు పోలీసులు పట్టుకోలేదని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.